ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. సమావేశానికి ముఖ్య అతిథులు చేసిన అన్నా పున్నా కైలాస నేత, సభాధ్యక్షులు పట్టణాధ్యక్షులు వేణుగోపాలరెడ్డి, జిల్లా కిసాన్సేల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, సభకు మండల అధ్యక్షులు మా ఎంపీడీసీ జగ్గారెడ్డి గారికి, కౌన్సిలర్లకు అందరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మన తీన్మార్ మల్లన్నని మనది విజయం వచ్చినట్టే అన్నది ఎప్పుడైతే నిలబెట్టిరో, అన్న పేరు అనౌన్స్ చేసిరో, ఆ రోజే గెలుపుగా భావించి ప్రజా గొంతుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అరాచకాలను ఎండగట్టి సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేసి, మరి ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఈ చట్టసభలల్లో కానివ్వండి, మన గ్రాడ్యుయేట్స్ అంతా న్యాయం జరుగుతుందని, మరి ఇక్కడ విచేసిన నాయకులంతా కూడా చాలా హార్డ్ఫుల్ వర్క్ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేకి, ఎంపీకి, అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా తీన్మార్ మల్లన్న కూడా మనం అదే రిస్క్ తీసుకొని ఓట్లేపి అత్యధిక ఓట్లేసి గెలిపించాలని అందరికి పేరు పేరున మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వరంగల్, ఖమ్మం, మన నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి పున్నా కైలాస నేత అన్నగారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, జై భీం తెలుపుతా ఉన్నాం. ఈరోజు తీన్మార్ మల్లన్న గెలవాలనేది కాన్సెప్ట్లో ఎందుకు గెలవాలనేది కూడా ఈరోజు చదువుకున్న వ్యక్తులందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. కానీ మనం తీన్మార్ మల్లన్న ఎవరికి తెలియని వ్యక్తి, ఏముందిలే పోను అని అనుకొని వాళ్ళని ఓట్లు అడగకుంటూ ఉంటే మాత్రం మనకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. ఎవరైనా అమ్మైనా అడగంది అన్నం పెట్టదు అన్నట్టుగా ఈరోజు తీన్మార్ మల్లన్నకి వేయాలని ఉన్నా కానీ మనం పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా మాకు వచ్చి కలిశారు తీన్మార్ మల్లన్న టీం ద్వారాగా తీన్మార్ మల్లన్న తరపునని చెప్పి ఈ పట్టభద్రులందరూ కూడా అనుకుంటారు అనేది మనం గ్రహించాలి. ఇకపోతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిలబడి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పల్లరాజశేఖరరెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వచ్చిన ఆయన ముక్కు ముఖం తెలవనోడు, వీడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, కానీ ఇక్కడ ఆయన గురించి గొప్పలుగా పెడతా ఉన్నారు. అసలు వీడు మాత్రం చేసేదే ఉన్నది, ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పల్లరాజశేఖరరెడ్డి అనే వ్యక్తి దొంగ, వీడు నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి మాట్లాడినాడు. ఈరోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, వీడు గెలిచి ఈరోజు ఉద్యోగాలు ఆడిపిస్తాడనేది కూడా మనందరం నిరుద్యోగులకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే బీజేపీ ఆయన ఉన్నాడు, వాడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ఎన్నికైన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు. మరి ఆ ఉద్యోగాలు అటువంటి ఈ ఎన్నికలే నిరుద్యోగుల ఎన్నికలు, ఉద్యోగుల ఎన్నికలు. నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న మోడీ బీజేపీ వాడు ఎడిపోయిండు, మళ్ళీ ఇవాళ వచ్చి మాకు ఓట్లేమని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి మన నిరుద్యోగులందరికీ కూడా మనం వాళ్ళకు క్షుణ్ణంగా తీన్మార్ మల్లన్న గెలవటం వల్ల అంతటితోటి ఆగిపోతాడా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా, అధికారంలో ఉన్నా కానీ ప్రశ్నించే గొంతుక ఏదైనా ఉందంటే అది తీన్మార్ మల్లన్నే. కాబట్టి మనందరం కర్తవ్యంగా భావించి మనకు ఒక ప్రశ్న, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఎట్లా తీసుకొచ్చుకున్నామో రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతూ ఉన్నది. ఈ ఎన్నిక కూడా మనం సవాలుగా స్వీకరించాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇయ్యరా అదొక భాగం, కానీ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మనం కలిసి వాళ్ళందరినీ మనం రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా తీన్మార్ మల్లన్న కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోటి మొట్టమొదటి ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్న 2వ నెంబర్ గుర్తుకేయాలని చెప్పి మనం ఖచ్చితంగా మోటివేట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే దాంట్లో మనందరం భాగస్వామ్యం గుట్టి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, ఇంకొక మాట, పల్లెటూళ్ళలో చదువుకున్న వ్యక్తులు కదని మనం ఎవరు అనుకోవద్దు. ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్ల ఉమ్మడిగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరం, కార్యకర్తలందరం ఏ విధంగా పోయామో రేపు కూడా మనం తీన్మార్ మల్లన్నకు ఓటేయడం కోసం గ్రాడ్యుయేట్ల కాడికి మనం గ్రామాలలో పట్టణాలలో ఉన్నటువంటి అందరం ఒక టీంగా పోయి అందరం కలిసి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించాలని, మనందరం కష్టపడి పనిచేసి గెలిపించాలని మరొక్కమారు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొక్కమారు ధన్యవాదాలు. జై భీం తెలుపుతూ ముగిస్తాను. ప్రజల గొంతుక తీన్మార్ మల్లన్న గారు యూన్యూస్ అనే ఒక ఛానల్ ద్వారా మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి వారి వంతు కృషి సోషల్ మీడియా ద్వారా చేశారంటే అది ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారి పాత్ర అని చెప్పి సభంగా తెలియజేస్తూ, మరి ఈరోజు వారి గురించి వివరించడానికి అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జికి, మన ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జి చేసిన ముఖ్య అతిథి పున్నా కైలాస్ నేత అన్నగారికి, అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం నుంచి వచ్చిన కృష్ణ గారికి స్వాగతం పలుకుతూ, రానున్న ఈ 3-4 రోజులలో కార్యాచరణ ఎలా అయితే వాళ్ళు చెప్పే విధంగా చేసి, ముఖ్యంగా యువజన కాంగ్రెసు అదేవిధంగా ఎన్ఎస్వై వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా వంతు సహకారం
100% మీకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్థానిక రాజకీయ భవన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నిక గురించి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కుమార్ కైలాసనకు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీనన్న, టౌన్ ప్రెసిడెంట్ వేణలకి, మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపై హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. తీన్మార్ మల్లన్న ఎన్నిక తీన్మార్ మల్లన్నది కాదు, అది మనదనుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆయన మన కోసం కొట్లాడిండు. ఎన్నో కేసులు తీన్మార్ మల్లన్నపై పెట్టడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి పాలకులు. తీన్మార్ మల్లన్న దగ్గర 100 రోజులు మన కోసం జైల్లో ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా స్వార్థంగా ఆలోచిస్తే ఆయన కొట్టడాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన పోరాటాన్ని గుర్తించి మన ముందరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఒక బీసీకి గుర్తించి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మనమందరం కూడా ఆలోచించి, ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో దొరల పాలన అనుకున్నాం. కానీ తీన్మార్ మల్లన్నకు ఇచ్చారు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం, మనం గుర్తించాలి. ఈరోజు మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి ఈరోజు జరిగింది. రాజీవ్ గాంధీ గారి ఆశయం ఏదైతే ఉందో, ఇందిరమ్మ ఆశయం ఏదైతే ఉందో, తీన్మార్ మల్లన్న ఆశయం కూడా ఆ రకంగానే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, అంతకుముందు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, ఓడిపోయిండు, అయినా ప్రజల కోసం కొట్లాడిండు, మళ్ళీ పల్లె రాజశేఖర రెడ్డి మీద పోటీ చేసిండు, దగ్గరికి వచ్చి ఓడిపోయిండు, అయినా ప్రజల మధ్యలో సమస్యల మీద, ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల హక్కుల కోసం ఆయన కొట్లాడి బీద ప్రజల పక్షాన ఆయన కొట్లాడిండు. క్యూనిస్ ఆఫీస్ ముందర చూస్తే 1000 మంది క్యూ లైన్ లో ఉండేది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.